సార్ ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటా ఒక ఫ్యాక్టరీ కట్టుకుంటా అని చెప్పి ఒక దరఖాస్తు పెడితే ఇక వాళ్ళ దయ సార్ వాళ్ళ దయ మా ప్రాప్తం మేము దరఖాస్తు పెట్టినాక ఎన్ని రోజుల క్లియరెన్స్ వస్తుందో అనేది ఒక కాలపరిమితి కానీ ఒక చట్టం కానీ ఏది లేదు సార్ వాళ్ళ దయ మా ప్రాప్తం వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిందే తప్ప వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందే తప్ప ఒక కాలపరిమితి కానీ ఏది లేదు సార్ ఒక పద్ధతి లేదని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే పరిశ్రమల శాఖ కార్యదర్శిని పిలిచి అదేవిధంగా తన ఆఫీసులోని ఇతర అధికారులందరినీ కూడా పిలిచి ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానం ఎక్కడున్నది అమెరికాలో ఉన్నదా సింగపూర్లో ఉన్నదా ఇంకొకడు ఉన్నదా వెంటనే మీరు అధ్యయనం చేయండి చేసి వాటన్నింటిలోని మంచిని ఒక దగ్గర ఒక దగ్గర చేర్చి క్రోడీకరించి మన రాష్ట్రం యొక్క కొత్త రాష్ట్రం యొక్క పారిశ్రామిక విధానాన్ని మీరు రూపొందించండి అని చెప్పి స్పష్టమైన ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ 7 గంటల సమావేశంలో వారికి వచ్చిన వివిధ సలహాలు సూచనలు సమస్యలు ఏవైతే వారు ప్రస్తావించినారో అన్నిటిని కూడా అధికారులతో సహా చర్చించి వెంటనే తక్షణ ఉపశమనం ఏమియాలి షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఏముండాలి మీడియం టర్మ్ స్ట్రాటజీ ఏముండాలి లాంగ్ టర్మ్ ఏం చేయాలి అని ఒక స్పష్టమైన ఎజెండాతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 2014 జూన్లో మన రాష్ట్రం ఏర్పడితే అధ్యక్ష ఇదే శాసనసభలో 2014 నవంబర్లో మనం పాస్ చేసిన మొట్టమొదటి చట్టం అధ్యక్ష టిఎస్ఐ పాస్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అంటే స్వీయ ధృవీకరణ ద్వారా మనకి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా అవసరం లేకుండా స్వీయ ధృవీకరణ అంటే ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు నాకు ఒక భూమి ఉంది అనుకోండి నాకు ఒక జాగా ఉన్నది నేను ఫ్యాక్టరీ కట్టాలనుకోండి నేను ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నా పెట్టాలనుకుంటే ఆ గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ లేదా ఆ మున్సిపాలిటీ యొక్క పర్మిషన్ కానీ లేదా పరిశ్రమల శాఖ పర్మిషన్ కానీ ఏది అవసరం లేకుండా స్వీయ ధృవీకరణతో అంటే నేను ఒక చట్టానికి లోబడి పనిచేసే సంస్థని అని తనను తానే ధృవీకరించుకొని తనకు తానే ఒక సర్టిఫికెట్ ఇచ్చుకొని వెంటనే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే విధంగా చట్టం తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాటను ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను కేవలం ఎవరు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు ఎవరు ఏ రకమైన బిజినెస్ చేస్తున్నారు వారి వల్ల ఎంత ఉపాధి వస్తున్నది ఏ రకంగా మనకి లాభానికి రాష్ట్రానికి లాభం జరుగుతున్నది ఎన్ని కొలువులు వస్తున్నాయి ఇది తెలుసుకోవడానికి మాత్రమే ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి కాబట్టి మీరు ఒకవైపు ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించుకున్నా మరొక వైపు చెప్పాలి కాబట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆధీనంలో పనిచేస్తున్నాం కాబట్టి టిఎస్ఐ పాస్ అనే వెబ్సైట్లో పోర్టల్లో ఒక దరఖాస్తు పెడితే చాలు అధ్యక్ష మీరు మమ్మల్ని ఎవరిని కలిసే అవసరం లేదు మంత్రిని కలిసే అవసరం లేదు అధికారిని కలిసే అవసరం లేదు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేదు ఏ సర్పంచ్ని ఏ ఎంపీటీసీని ఏ కౌన్సిలర్ని ఏ చైర్మన్ని ఎవరిని కలుసుకునే అవసరం లేదు ఒక్క దరఖాస్తు టిఎస్ఐ పాస్ పోర్టల్లో పెడితే చట్టం ప్రకారం ఇదే శాసనసభలో మనం చేసిన శాసనం ద్వారా 15 రోజుల్లో ఖచ్చితంగా అనుమతి ఇచ్చి తీరుతాం ఇవ్వకపోతే 16వ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విధానం 3 రకాల అధ్యక్ష ఉద్యోగ కల్పనకు సంబంధించి తమ కాళ్ళ మీద తాము నిలబడి 10 మందికి సాయం చేయాలి ఈ తరం యువత అనే ఉద్దేశంతో 3 రకాల వ్యూహాలు తీసుకున్నాం అధ్యక్ష ఒకటి నిన్న సభ సాక్షిగా నేను గౌరవ సభ్యులందరి తరఫున ముఖ్యంగా నేను టీఆర్ఎస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా ఉన్నాను అధ్యక్ష మా అందరి తరఫున మా పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ యువత తరఫున పాదాభివందనం చేస్తా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సావధానంగా ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయి ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి ఏ శాఖలో ఎన్ని ఉన్నాయని చెప్పి మొత్తం 91,000 పోస్టులు ఇది నిన్న ఈరోజు పేపర్లో కొలువుల జాతర అని రాసింది అధ్యక్ష అధ్యక్ష ఇది కొలువుల జాతర కాదు ఇది కొలువుల కుంభమేళ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిందనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే ఒకవైపు గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో అంత భర్తీ చేస్తాం దానికి ముఖ్యమంత్రి గారే సాధికారంగా బయటెక్కడో రాజకీయ సభలో చెప్పలేదు అధ్యక్ష శాసనసభలో సభానాయకుడిగా మీ అనుమతితో అధికారికంగా వారు ఇక్కడ ప్రకటన చేసినారు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరిగినాయి ఎక్కడికక్కడ పిల్లలు రోడ్లెక్కి బ్రహ్మాండంగా ఉత్కంఠతో చూసి టీవీలు చూసి బయటికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు చదువులో వడిపోయినారు అధ్యక్ష ఎక్కడ వాళ్ళు అక్కడ చదువుకుంటా ఉన్నారు కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో 2 ప్రధాన పక్షాలున్నాయి చదువుకున్న పిల్లలకేం అర్థమైంది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం కానీ ఇద్దరున్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాల పార్టీలకు నాయకులు వాళ్ళకి చదువు వస్తుందో రాదో నాకైతే తెలియదు అధ్యక్ష పెద్దగా చదువుకున్నట్టయితే లేదు చదువు శాస్త్రం అయితే రానట్టుంది అధ్యక్ష వాళ్ళు మాత్రం స్టేట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష మేము నమ్మం ముఖ్యమంత్రి గారి ప్రకటన మేము నమ్మం
నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వాది నేతగా శాసనసభలో ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనను నమ్మేటోళ్ళేమో ప్రభుత్వ ఉద్యోగాలకు దయచేసి అప్లై చేసుకోండి పనిలో పడండి నమ్మం మేము నమ్మనే నమ్మం అని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించిన అధ్యక్ష సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఆ 2 కోట్ల ఉద్యోగాలకు తప్పకుండా మిగతా వాళ్ళందరూ మమ్మల్ని నమ్మనోళ్ళు వాళ్ళకి అప్లై చేసుకోవాలని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను